Mohammad Rani Kusutramaya Sutramaya Sarvadhari Kusutramaya Devani Kusutramaya Sutramaya Deva ఒక్కసారి మాట్లాడించాను దేవా, నీవు నా స్థితిలో మారిపోతావు దేవా. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు దేవా, నా గతం మారిపోతావు దేవా. దేవా నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు దేవా, నా పాపం పోతుంది దేవా. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు దేవా, నా రోగం తొలగిపోతాను దేవా. నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు దేవా, మొత్తం నా జీవితం మారిపోతుంది. అయ్యా నువ్వు ఒక్క మాట సెలవు దేవా, ఒక్క మాట సెలవు చాలు దేవా, ఒక్క మాట సెలవు తెచ్చాను దేవా, నా బుద్ధుకు దేవానికి సూత్రమే అసూత్రమే దేవా. నోటితో నోటి మాట చెప్పి లోకాన్ని సృష్టించావు అయ్యా దేవా, నీ ఒక్క మాట చాలా నా జీవితం నూతన పక్షణాన్ని కలిగి అయ్యా పక్షి రాజయ్యవ్వడం వలన హృదయాన్ని ఒక కొత్తగా మార్చింది అయ్యా. అయ్యా ఈరోజు నేను బాధతో వచ్చి ఉన్నాను దేవా, ఈరోజు నేను పొంగిన స్థితిలో వచ్చిన దేవా, నీ ప్రేమతో నన్ను లేపాను దేవా, నీ సన్నిధి ఒక సంతోషము దేవా, నీ వాక్యంలో ఒక ఆదరణ ఉంది దేవా. దేవా నీకు ప్రార్థించిన దేవా, ఒక ఆదరణకర్తగా నాకు నడుమయ్యా దేవా. ఈ స్థితిలో నేను యుద్ధమ చేయడానికి ప్రార్థన నాకు ఏ బలము కూడా చాలదయ్యా, బలము చాలని ఒక స్థితిలో ఉన్నానయ్యా, దీన స్థితిలో పడిపోయాను దేవా, బలహీన స్థితిలో ఉన్నానయ్యా. నీ బలము నాకు ప్రసాదించము దేవా, దేవా నీ యుద్ధం యహోవాది దేవా, నీ యుద్ధము నీదే దేవా, యుద్ధము నువ్వే చేసి నన్ను నడిపించాలయ్యా దేవా. ఈరోజు నేను ఒక పడిన స్థితిగా ఉన్నాను దేవా, నీ చెయ్యి ఉంచి నన్ను లేపండియ్యా దేవా, నీ కృపతో నన్ను నడిపించండియ్యా దేవా, నీ ఆత్మతో నన్ను లేపండియ్యా దేవా. ఇక్కడ నేను పడిపోయాను, ఇక్కడ మరణ స్థితిలో పడిపోయాను దేవా, నా మరణ పాడి మీద ఉన్న స్థితిలో దేవా, నీ చెయ్యితో నన్ను ఉండి లేపండియ్యా దేవానికి శుద్ధమయ్యా శుద్ధమయ్యా. అడిగితే దేవుడు ఇవ్వడదంటూ లేదు, దేవునికి అడగాలంటే మన హృదయపూర్వక దేవుడైతే ఇచ్చేవాడు, అడుగుతే నేను ఇస్తాను దేవుడు, అడుగుతే దేవుడు ఇచ్చే రకంగా ఉండాలి. మనం ఎంత బాధలో ఉన్న దేవుడు కదా దేవా, ఈ బాధలో ఉన్నప్పుడు దేవా నువ్వు ఒక నా సంతోషాన్ని పొందయ్యా దేవా. ఏసేపు చూస్తే దేవా తన అన్నదమ్ములు విడిచేశారు దేవా, లాస్ట్కి అమ్మే వేశారు దేవా, ఏ స్థితి ఎక్కడ ఉండాలో తెలియని స్థితిలో కూడా అతనికి ఒక ధైర్యంగా అతనితో ఉంది దేవా, అతనికి ఒక నీడిగా ఉన్నావా దేవా. ఏ స్థితిలో పడిపోయినా దేవా, అమ్మ పడినా దేవా, అమ్మ గోతిలో పడినా దేవా, నువ్వు తనతో ఉన్నావు దేవా. దేవా శత్రుగోలు అగ్నిలో పడి ఉండగా దేవా వారితో ఉన్నావు దేవా, వారిని ఎంత రాజుగా రాజు గొప్ప అగ్ని నుండి అతను వారిని తప్పించావు దేవా. దేవా దాని ఎన్న సింహపు ఊళ్ళో ఎంతో మంది తనతో ఉన్నావారు, తనకి ఎంతో మోసం చేసి పన్నాగాలు వేసి దేవా, అతని మీద అప్పనిందల ముప్పు అతని సింహపు బోనిలో పడేసినప్పుడు గుణలో పడేసినప్పుడు దేవా అతన్ని రక్షించావయ్యా, తనకంటే ముందుగా వెళ్ళి సింహపు నోళ్ళను మోసావయ్యా దేవా. ఆ రీతిగా నేను ఇక్కడ పడడానికి, నన్ను ఏ స్థితిలో పడడానికి చాలా ఇది చేస్తున్నాను దేవా, నువ్వు నాకంటే ముందుగా వెళ్ళి మా ప్రణాళికని వాళ్ళని నోళ్ళను మూసినట్టు సూత్రమయ్యా దేవా. సాతాను గర్జించి సింహము వలె నేను ఎప్పుడు మింగుదనని చూస్తున్నాడన్నావయ్యా అయ్యా, అలాంటి సింహపు నోళ్ళను మూసిన మీకు సూత్రమయ్యా దేవా. యూధ గోత్రమైన సింహమా నాతో ఉండడానికి సూత్రమయ్యా సూత్రమయ్యా అయ్యా. దావీదుకు బలమిచ్చినట్టు దేవా, ఆ సింహాన్ని కొట్టి చంపేసినట్టు దేవా, ఈ సాతానుని సింహాన్ని గర్జించి సింహముని కొట్టడానికి ఒక శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా మా శక్తి కాదయ్యా, మా బలము కాదయ్యా, అయ్యా నీ ఆత్మశక్తి దేవా, నీ బలము మాపై ఉంచండి అయ్యా దేవా. నేను ఏ స్థితిలో ఉన్నానైతే నాకు తెలియదు, కానీ నీవు నా స్థితిగతులు మార్చినవాడు అయ్యా దేవానికి సూత్రమయ్యా సూత్రమయ్యా దేవా. నేను దరిద్రతలో ఉన్నప్పుడు దేవా, దేవా నువ్వు నా కొరకు దరిద్రుడుగా మారినట్టు ధనవంతుడుగా మార్చినావు
దేవానికి స్తోత్రమయ్య, స్తోత్రమయ్య దేవా. నా కొరకు కొరడా దెబ్బలు కాశావు దేవా, నా కొరకు ఎంతో మంది దగ్గర మాటలు పట్టావు దేవా, దేవా నా కొరకు మరణించావయ్య. ఈ పాపంలో పుట్టిన నా కొరకు నువ్వు మరణించావు దేవా, నన్ను విమోచనకు మార్చావు దేవా, విమోచనగా నన్ను మార్చావు దేవా. ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలియదు దేవా, దేవాసు నీ తైలంతో నన్ను మైలంలో నన్ను మార్చింది దేవా. ఎక్కడ నేను నల్లగా ఉన్నానో దేవా, దేవా నీ తైలంతో నన్ను హిమ్మో కంటే తెల్లగా మార్చింది అయ్యా. అయ్యా చీకటైన స్థితిలో ఉన్న నీ వాక్యం అనే వెలుగుని నన్ను నింపండి అయ్యా. ప్రార్థన చేయగా నువ్వు పెంటికొస్తే దినాన్ని అగ్ని వంటి ఒక అభిషేకం ఆరాధించిన దేవా, మా మీద ఈ దినాన్ని దించండియ్యా. దేవా నాకు ఇంకేమీ లోకంలో తెలియదు, ఈ ఉంటే నాకు చాలయ్యా, నీవు నా తోడుంటే చాలయ్యా, నాకు ఇంకేమీ కూడా కలలేదు దేవా. దేవా ఈ స్థితిలో నేను ఎక్కడున్నానో తెలియదు దేవా, నా తల్లిదండ్రులు నేను విడిచి వచ్చి దేవా, దేవా నా సహోదరులు నన్ను కింద పాలు చేసి వచ్చి దేవా, నా తోనవారు నాకు ఇక్కడైనా పని వచ్చి కానీ దేవా నువ్వు నన్ను ఎప్పుడు కూడా విడవలేదయ్యా. దేవా నేను నిన్ను నమ్మి వచ్చి ఉండగా నీ చెయ్యితో నన్ను పట్టావయ్యా, అయ్యా నిన్ను నమ్మి నువ్వు ఇచ్చిన మాట చెప్పు నేను విని నవ్వు నడిచినప్పుడు దేవా, నేను ఇటు అటు ఇటు చూడు గాలిని చూసి తుఫాను చూసి మునిగినప్పుడు దేవా, నేను నీ తోడున్న నా చెయ్యి ఇచ్చావయ్యా. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం దేవా. నోవాహును మాటిచ్చిన అతడు చేసినప్పుడు దేవా, అతన్ని మీరు విశ్వాసం వచ్చి చేసినప్పుడు దేవా, అతనికి ఎంతో మంది హేళన చేశారయ్యా, అతనికి ఎంతో మంది పిచ్చివాడన్నారయ్యా, ఎంతో మంది అతనికి ఎన్నో రకాలుగా ఉన్నారేమో, అతన్ని మాటకి లోబడి వాళ్ళు అతన్ని గొప్పగా మార్చావయ్యా. దేవా అతనితో నువ్వు ఒక నిబంధన చేసావయ్యా, ఒక అద్భుతమైన ఒక అందమైన ఒక నిబంధన చేసావయ్యా. దేవా ఈ క్షణము నేను నమ్మి ఉన్నాను దేవా, నేను ఏ స్థితిలోనే ఎవరు ఏమన్నప్పటికీ నాకేమీ అయ్యా, ఎవరు ఏమనుకున్నా దేవా నాకు అవసరం లేదు, నీ ఉంటే నాకు చాలయ్యా. దేవా ఏ ఉపయోగం లేని నా స్థితి దేవా, ఏ ఉపయోగం లేని బాడీగా ఒక మూలన పడి ఉన్నప్పుడు దేవా నువ్వు నాకు ఉపయోగపడతావని నన్ను లేపావు దేవా. దేవా నీకు స్తోత్రమయ్య, స్తోత్రం దేవా. ఎంత పడ్డాడో నాకు ఇది తెలియదు, నన్ను లేపడం ప్రతి క్షణం వస్తున్నావయ్యా. దేవా నిన్నటి దినం వరకు ఏ స్థితిలో ఉన్నానో నాకు ఇది తెలియదు, ఈరోజు నువ్వు ఉంటావు అనే స్థితిలో నన్ను మార్చావు దేవా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా దేవా. విశ్వాసము ఆనోపు నడిచాడు నీతో దేవా, ఇప్పుడు విశ్వాసముతో నేను నీతో నడవాలి దేవా, దేవా నాతో ఉండండి దేవా, నాలో ఉండండి దేవా, దేవా ఎక్కడ నడిచినా దేవా నాతో ఉండి నన్ను నడిపించండి అయ్యా. అడుగు జాడలను మీరు సలహాలు చేయండి దేవా, దేవా శాంతిగా చెప్పినాడు దేవా, నా బుద్ధి వలన ఆలోచన నా తలపు వల్ల కాదయ్యా, నీ తలపు నా మీద జరగాలయ్యా, నీ చిత్తము నా పట్ల ఉండాల దేవా, దేవా నీ ఆలోచన నా పట్ల జరిగేటట్టు మార్చిందయ్యా. దేవా గాఢంధకారములో ఇల్లు పడిపోయాను దేవా, దేవా ఎలాంటి గాఢంధకారములు పడిపోయాను కానీ దేవా నీ వెలుగుని నాపై చూపించాలయ్యా. దేవానికి స్తోత్రమయ్యా, దేవా యోనాని ఎంతో మంది సముద్రంలో పడేసినప్పుడు దేవా నువ్వు ఒక మత్స్యాన్ని పంపించి అతని బయటికి తెప్పించినట్టు దేవుడు కాపాడినట్టు దేవా నన్ను కూడా కాపాడండి అయ్యా, నీ పరిశుద్ధాత్మను పంపించి నన్ను కాపాడండి దేవా, నీ అభిషేకంలో నన్ను నింపండి అయ్యా. దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా దేవానికి వందనాలు అయ్యా. దేవా ఏ స్థితిలో ఉన్నాను దేవా, నిన్నటి క్షణం ఏ స్థితిలో పడ్డాను దేవా, కీర్తనలో చెప్పిన నీ పాదములకు జారిన వేళ ఏ రాయి కూడా తగలకుండా నేను నా దూతలకు ఆజ్ఞాపిస్తానన్నావు దేవా. దేవా నా మీద ఎంత ప్రేమయ్యా నీకు దేవా, ఏ విలువ లేని నన్ను దేవా
నీ రక్తంతో కొన్నావయ్యా, నీ దూతలకు కూడా నా కోసం కాచి కాపాడు, నాకు ఆజ్ఞాపించు వాళ్ళకి ఆజ్ఞాపించావయ్యా. దాన్ని బట్టి నీకు సేవించి నీ రుణం తీర్చుకోగల దేవా. దేవా, నా జీవితం మొత్తం నీకు ఇచ్చిన నేను నీ రుణం తీర్చలేనయ్యా. దేవానికి సూత్రమయ్యా, దేవానికి వందనాలయ్యా. దేవా, నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలను దేవా. దేవానికి సూత్రమయ్యా, మట్టి వంటి నా జీవితాన్ని అయ్యా నీ చేతితోటి నన్ను సృష్టించావయ్యా. దేవానికి సూత్రమయ్యా, సూత్రం దేవా. ఏ బాధతో ఉన్నా కలిగి దేవాన్ని నేను ఎక్కడ కలిగి ఉన్నాను దేవా, నలిగిన హృదయాన్ని అడుగుతున్నావయ్యా. దేవాన్ని నలిగిపోయి ఉన్నాను దేవా, ఇది సమయం నేను నా హృదయాన్ని అప్పగిస్తున్నాను దేవా. దేవా, నాకు విరిగి కలిగిన హృదయాన్ని నువ్వే అడుగుతున్నావు దేవా. నా తల్లిదండ్రులు అడిగిన, సహోదరులు అడిగిన, ఇంకెవ్వరు కూడా అడగలేను కానీ నువ్వు అడుగుతున్నావయ్యా. దేవా, ఈ సమయం నా హృదయాన్ని సమర్పించు కూడా నీకు సిద్ధంగా ఉన్నాడు దేవా. దేవా, నా హృదయాన్ని నువ్వు బాగుపరిచండి అయ్యా. విరిగి నలిగిన హృదయానికి ఒక తృప్తి దయచేయండి దేవా. దేవా, ఈ సమయం నీ దుఃఖంలో ఉండగా దేవా దాన్ని సంతోషంగా మార్చండి దేవా. దేవా, ఈ సమయం నేను కీడులో ఉన్న ఎవరు నాకు కీడు చేయాలని ఉద్దేశించిన దేవా, అది మేలుగా మారుస్తానని వాగ్దానం చేశావు దేవా. అది నువ్వు ఈరోజు మేలుగా మార్చడానికి సూత్రమయ్యా. దేవా, మోసే వాళ్ళ నేను చెప్పేటట్టు మార్చను. ఈ లోకమైన ఐశ్వర్యం అవ్వని, లోక అంతాలవని ఏం అవ్వని దేవా, నాకు అవసరం లేదయ్యా. నీలో నున్న ఒక శమయే నాకు ఒక సుఖాన్ని ఇస్తాను దేవా, అది నాకు ఒక మేలు దేవా. దేవా, నేను శ్రమ పడటం కంటే భాగ్యం అనేది ఇంకేమీ లేదయ్యా. దేవా, ఆమె శ్రమని కూడా నువ్వు మంచి బలంగా మారుస్తావు దేవా. దేవా, ఒక గింజ ఇప్పుడు నేను భూమిలో పడినప్పుడు దేవా ఎన్నో కష్టాలు పడతావు దేవా, అది మొలవడానికి. కానీ అది మొలిచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఒక అందమైన చెట్టుగా మారుతుంది దేవా. నా జీవితాన్ని కూడా నేను చేతిగా పిలుస్తున్నాను దేవా. నీ ఆత్మీయతని మట్టిలో నన్ను వాడనయ్యా. ఎన్ని శ్రమలు వచ్చిన ఎన్ని కష్టాలు భరించడానికి సిద్ధంగా ఉన్నాను దేవా, నన్ను లేపండి. ఒక అందమైన ఒలివ చెట్టు నన్ను మార్చండి అయ్యా. ఈ యొక్క ఎత్తైన స్థితిలో నన్ను తీసుకువెళ్ళండి దేవా, నన్ను తీసుకువెళ్ళండి అయ్యా. దేవా, తీసుకువెళ్ళండి అయ్యా. నీ వాక్యంతో నాతో మాట్లాడండి ప్రభువా. నా మాట కానీ నీ వాక్యమే అని ఒక వాక్యం అని రెండు అచ్చుల కట్టుంటూ నన్ను నరకండియ్యా. ఈ బలము లేని స్థితిలో ఉన్నట్టు ఒక బలం వచ్చే స్థితిగా నన్ను నరకండియ్యా. ఒక ఫలించే స్థితిలోకి మారేటట్టు నన్ను మార్చండి ప్రభువా. నీ ఆత్మని నేను నా మీద కుమ్మరించిన ఒక సూత్రం దేవా, నాతో నేను పరిచిన సూత్రమయ్యా. ఇప్పుడు వాక్యంలో విచ్చుండవా, నువ్వు మాతో మాట్లాడిన సూత్రం. ఇది మా మాట కాదయ్యా, నీ వాక్యమే మాతో మాట్లాడిన సూత్రమయ్యా. మా జీవ ఆహారము నీ వాక్యమే ఉన్నది దేవా. మేము ఈ లోకంలో శరీరమైన ఆహారం ఎంతైనా తినొచ్చిందని దేవా, నీ ఆత్మీయ ఆహారాన్ని మాకు బలపరుస్తారు దేవా. నీ ఆత్మీయ ఆహారంతో నీకు ఒక తృప్తిపరిచి బలవంతులు మార్చాక సూత్రమయ్యా. సంఘంలో ఒక ప్రతి ఒక్కరిని దీవించిన సూత్రమయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాలు కూడా సూత్రమయ్యా. దేవాక్యంలో వెళ్ళి మాతో మాట్లాడుతున్నాను. చిన్న ప్రాబ్లం అడుగుతున్నాం తండ్రి, ఆమె 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 దేవుడు మనకి ఎన్నో రకమైన సంతోషాలు ఇచ్చారు. మనకి ఎన్నో రకమైన సంతోషాలు ఇచ్చారు దేవుడు. ఎన్నో రకాలుగా నడిపిస్తూ కూడా ఉన్నారు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అడ్డంకులు వచ్చాయి, దేవుడు మనల్ని నడిపిస్తున్నారు.
సూత్రం కీర్తనలు చెప్తున్నారు కదా, 103లో నా ప్రాణమా యెహోవాను సన్నతించాను. దేవుని మనం ఏం చేయాలంట? దేవునికి సన్నతించాలి ప్రతి క్షణం. దేవుని సన్నతిస్తాడ, దేవుడు మన ప్రతి క్షణం తను నూతన పరుస్తాడట. ఆమెన్. అదే కీర్తన 101లో కొరకు చెప్తుంది కదా, నేను ఉత్పన్నకొచ్చి రాయమునకొచ్చి పాడేదను, యెహోవాను నేను కీర్తించదను. దేవ ఇటు నిర్దోషమైన మార్గము విశేషంతో ప్రవర్తించను. నేను ఎప్పుడు నా యొక్క వచ్చేదో దేవుడు అడుగుతున్నా. చూసారా, దేవుడికి మనం తన కృపను గురించి మనం ఏం చేయాలంట? పాడాలంట. దేవుడు మన ప్రతి క్షణం తన కృపతో నడిపిస్తున్నాడు. తన కృప లేని మనం ఒక్క క్షణం కూడా బతకలేము. తన కృప లేని మనం ఒక్క క్షణం కూడా నడవలేము. తన కృప మనం ఏది ఉంది కాబట్టి క్షణం దేవుని సన్నిధిలో ఉండడానికి మనకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకి ఎన్నో రకాలుగా నడిపించుంటారు. ఎన్నో స్థితిలో అని ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనని నడిపించాడు. అది కీర్తనలో 23లో ఉంది కదా, గాఢాంధకారపు లోయలో నేను నడిచినాను, ఈ అపాయంలో నేనేటవను భయపడను. నీవు నాకు తోడయ్యేందుకు నీ దుడ్డు కర్రయ్యు నీ దండము నన్ను ఏం చేస్తుందట? ఆదరిస్తుందట. మనం ఏ స్థితిలో ఉన్నట దేవుడట మనల్ని ఆదరించగల దేవుడు. తన దుడ్డు కర్ర ఎప్పుడు కూడా తన కర్ర మనకి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు గొర్రెలు కాపరి ఒక దుడ్డు కర్ర పట్టుకొని తిరుగుతున్నాడంటే ఏమొచ్చినా దాన్ని ఏం చేయాలట? వచ్చిన శత్రువులు అవని సింహాన్ని అవని నక్కన అవని కొట్టి వాటిని చంపి గొర్రెబిల్లని రక్షిస్తారు. అతనికి గొర్రెబిల్లకి తన కాపరి రక్షకుడుగా ఉన్నాడు. కాపరి కాదు, గొర్రెబిల్లకు ఒక రక్షకుడు. చూస్తే అదే కీర్తనాల్లో ఈరోజు కీర్తనాల్లో ఎందుకో దేవుడు నాకు ఈరోజు అందరికి తెలిసిన వాక్యమే కీర్తనలు 23. కానీ దేవుడు ఏంటో నాకు అది ఎప్పుడు మాట మాట్లాడుతుంది. దేవుడు ఏంటంటే దేవుడు మనకు కాపరిగా ఉన్నాడుగా. అదే నేను దేవుడు అన్నాను, మీదలేదు ఇప్పుడు చదువుతున్నాడు, ఈసారి కిందలేదు చదువు ఎలా ఉంటుంది? ఎందుకంటే దేవుడికి మీదలేదు చూస్తే దేవుడు మనకు కాపాడుతున్నాడు. కిందకి వచ్చే శత్రువుల దగ్గర భోజనం చేస్తున్నాడు. అదే కిందలేదు చూస్తే మన శత్రువులు ఎదుటినప్పుడు దేవుడు మనం ఎలా కాపాడుతున్నాడు. నేను బ్రతుకు దిన్నాములన్నీ ఏటా అవుతారు, కృపాక్షములు నా వెంట వచ్చిన చిరకాలం ఇవ్వమందరూ నేను నివాసము చేసేదాము. అయితే దాన్ని నా శత్రువుల ఎదురు కూడా ఇదే చేస్తాను, నీవు నా భోజనము సిద్ధపరచదు నూనెతో నా కల అంటి ఉన్నా. అంటే దేవుని మందిరంలో మనం ఉంటే అట దేవుడు మన చిరకాలం కూడా దేవుడు చేస్తూ దీవిస్తాడు. అదే దేవుని సరిగా మనం లేకపోతే మనం ఏంటి మీదలాగా చదివే దేవుడు మనకు ప్రతిదినం దీవించాలి, దేవుడు మన ప్రతిక్షణ కాపాడాలి. కానీ దేవుడి మందిరాన్ని మనం మర్చిపోతాం. కానీ ఇక్కడ చూస్తే వాక్యంలోన దావీదు మీదలని దేవుడు ఏ ప్రణాళిక చెప్పారు కదా దేవుడు నాకు. కానీ ఇక్కడ చెప్తే మనం చూస్తే శత్రువుల కూడా దేవుడిని మనకి చూస్తున్న బోధన సిద్ధపరుస్తారు. నూనెతో నా కల్లా అంటి ఉన్నామనుంది కదా, అదే మీ దాని మీదకి వస్తే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. అంటే నీకు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడట, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏ గాఢాంధకారం అవ్వని, ఏ శత్రువు రాని, ఏ అపాయం రాని దేవుడు మనకి ఏంటయ్యా తోడే ఉన్నాడు. సుత్రా, అది ఈరోజు నీకు చెప్పాలనుకుంటే ఏంటంటే దేవుడు మనతో నడుస్తున్నారు, మనకు తోడుగా ఉన్నారు. ఆమేన్. ఈరోజు దేవుడు ఎన్నో రకాలు మనకి కాపాడై ఉన్నారు, కాపరిగా ఉన్నారు, తోడై ఉన్నారు. అదే దావి చూస్తే తన గొర్రెలకు ఎంతో కాపరిగా ఉంది. తను తన అన్నింటికి వెళ్ళినప్పుడు వేరే కాపరికి అప్పగించి మరి వెళ్ళారు. అదే దేవుడు మనం ఇప్పుడు చూస్తే కొత్త నిబంధన, తన గొర్రెలమైన మనకి తను తన ఇంటికి వెళ్ళినప్పుడు పశుతాపన ఒక ఆదరణ కర్తకి ఒక కాపరి మనకి ఇచ్చి తన ఇంటికి వెళ్ళాను. మనం ఎన్నో స్థితులు అతను ఏం చేస్తున్నారు, ఒక ఆదరణ కథను మీకు దయచేస్తాను, అతను మీకు ఏం చేస్తారు నడిపిస్తారు అంటారు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనం నడిపించిన ఒక ఆదరణ కథను మనకి దయచేశారు. సుద్ర మన కాపరి గొప్ప కాపరి, దాని పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించిన ఒక దేవుడు సుద్ర. అదే దాని మీద 3వ వచనం వస్తే నా ప్రాణము ఆయన దేదీచు చున్నాడు తన నామమును బట్టి. దీన్ని బట్టి తన నామమును బట్టి నీతి మార్గం, వంగటింకర మార్గం కాదు, సరళైన మార్గం కాదు, అటు ఇటు ఏదో మార్గం కాదు, నీతి మార్గం.
సుత్ర, నీతి మార్గం నన్ను ఏం చేస్తున్నారట, నడిపిస్తున్నారు. అంటే నీతి అనేది ఈ లోకంలో లేకపోయిన దేవుడు మనల్ని ఒక నీతిగా దేవుడు ఏం చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. సుత్ర అదే దాని మీద ఉంటే పచ్చగల చోట్ల ఆయనను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలము చేస్తున్నాడట, నడిపించుకున్నాడు. సుత్ర ఇది శాంతికరమైన జలము యొక్క సూత్రం. అంటే ఈ లోకంలో జలములకి ఒక శాంతి లేదు, కానీ అంటే అశాంతి లోకంలో కూడా మన దేవుడు ఏం చేస్తున్నాడు, శాంతి మనకు తయారు చేస్తున్నాడు. సూత్ర పచ్చగల చోట్ల మనం ఆయన పరిణించుకున్నాడట. అంటే పచ్చగల చోట్ల అంటే ఒక పచ్చనైన జీవితం, ఎండిపోయిన స్థితిలో మన దేవుడు ఎప్పుడు కూడా ఉంచలేదు. ఒక పచ్చని అంటే ఒక మొలిచిన ఒక పదమిచ్చిన స్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడు మనని పరుండ పెడతామన్నమాట. సుత్ర ఇప్పుడు చూస్తే దానియేలు ఒక ద్రాక్ష తోటలోకి వెళ్ళినప్పుడు ఒక సింహం కొడుకుంది. ఇప్పుడు ద్రాక్ష అడవిలో ఉండాల్సిన సింహం ద్రాక్ష తోటలో ఉంది, కానీ దానియేలుకి దేవుడు శక్తి హావన్న అతను ఏం చేసి సింహాన్ని తీసేసి అందులో తేనె తాగాడు, రాత్రికి అక్కడ రెస్ట్ కూడా తీర్చుకున్నాడు. అంటే చూసారా ఎక్కడ అలాంటి ప్రమాదమైన స్థితి వచ్చింది, ద్రాక్ష తోటలోకి వచ్చిందని మన జీవితంలో రాదా, వస్తుంది. మనం ఎంత బలము పండించినా ఎంత అందంగా కనబడే ద్రాక్ష తోట ఎక్కడ ఏమున్నా కనబడుతుంది, అలాంటి ద్రాక్ష తోటలో కూడా ఏంటంటే సింహం ఉంది. అంటే మన జీవితంలో కూడా ఒక సాధారణ ఒక సింహం ఉంటుంది, లేదా ఎవరో ఒక సింహం ఉంటారు. కానీ దేవుడు వాళ్ళలో నుండి మనకి ఒక తీయనైనా ఒక తేనెనిస్తారు. సుత్ర అది ఆ మీను భక్తి యెహోవా నాకు కాపరి, నాకు ఏమి కూడా లేమలేదట. సుత్ర అవునా కదా, మన స్థితిలో మనం ఎంత పడ్డాం, మనం ఎవరో మేము వినడానికి వచ్చాం, ఎలుగుబంటి వాళ్ళు చీల్చేయడానికి వచ్చాం, కదా వాళ్ళ తీవ్ర మనం కాపాడారు. పడిన స్థితి అవ్వాలి, ఎన్నో స్థితి అదే కదా 21:11 వారు నీకు కీడు చేయవలను ఉద్దేశించుదు అపాయము 12 కానీ దానిని కొనసాగింప లేకపోయాట. సుత్ర ఎంతో మంది కీడు చేయాలని ఉద్దేశించా, దేవుడు అపాయం చేయరు, అది మెయిన్గా వాచకల దేవుడు. సుత్ర మనం ఎన్నో స్థితిలో పడ్డాం, అక్కడ ఎన్నో స్థితిలో పడి ఉన్నాం, కానీ దేవుడు మనతో ఉంటే మనం ఆ స్థితిలో కూడా దేవుడు మనల్ని నేర్చాడు. పేదను దేవుడు తన చేయి పెట్టి అతను పడిపోయినప్పుడు తనతో దేవుడు ఉండాలని తను చేయి పెట్టి ఏం చేశారు, లేపారు. అది ఎవరనుకోండి ఏం చేస్తారు, మునిగిపోనే ఆడేటారు. అవునా కదా, మనుషులట ఒక రకమైన మానవతం లేనివారట, దేవుడు అంత మేలిచ్చి తయారు చేసిన దేవుడినే వాళ్ళు చేశారు, ధృవీకరించేశారు. అలాంటి మనుషులు మనుషులు ఏమైనా ఇచ్చేస్తారు, కానీ దేవుని ఆత్మ వచ్చినప్పుడు అంటే ఒకరిని ఒకరు ఏం చేస్తారు, ప్రేమిస్తారు. మళ్ళీ దేవుని ఆత్మ ఉన్నప్పుడు అందుకే తెలియదు మన దైవజనులు చెప్తారు, ఇప్పుడు దేవుని పిల్లలతో మనం ఏం చేయాలి, సహవాసం చేయాలి. ఎందుకంటే లోకస్తులకి దేవుడు అన్న వెలుగుకి చీకటికి ఏమి పొందుతుంది, అంటే ఇప్పుడు మనం వెలుగుగా ఉన్న చీకటి వచ్చి మనం ఏం చేస్తే చీకటమైన ఒక మార్చేస్తుంది, అదే వెలుగులో ఉంటే కొద్దిగా వెలుగున్న వెలుగు ఏం చేస్తుంది, ఇంకా వాళ్ళ వెలుగు కలిసి మనకి ఇంకా కూడా ఏం చేసి ఇంకొద్దిగా ఎక్కువ రెట్టింపు వెలుగు మనకి మార్చుతున్నాడు. సుత్ర దేవుడు మనకి ఎన్నో స్థితి, ఎన్నో గాఢాంధకరమైన స్థితిలో ఉన్నాయి మనకి చూస్తే పరిస్థితులు పట్టాం. యోగు వల్లే సాతాను వచ్చి మన దగ్గర మనం అన్ని దోచుకోవచ్చు, యోనా వాళ్ళ అందరూ మనం పడేయవచ్చు, కొత్త నిబంధనలు వచ్చే స్టీఫన్ వాళ్ళందరూ మన మాటలతో కొట్టి చంపేయచ్చు, పౌలు వల్లే దేవుడు అందరూ పడేయవచ్చు, యోహాన్ వల్లే ఒక్క మాట దేవుడు వాక్యం చెప్పి చంద తల నరికేసి ప్రియులు పెట్టి పక్కలు ఇచ్చేయవచ్చు. కానీ దేవుడు అట ఇప్పుడు కూడా వాళ్ళ వదలలే. సుత్ర వాళ్ళు చివరి వరకు దేవుడు వాళ్ళతో చేయటం చూడే ఉన్నారు. ఇప్పుడు మనకు ఒక మరణము ముని ఈ స్థితి వచ్చినామని మన దేవుడు అది ఏదో ఒక నిర్ణయించి ఉన్నారు. ఒక కీలు వచ్చిందంటే పౌలు 3 ప్రార్థన చేశాడు అతను రోగం కొరకు, కానీ దేవుడు అతను స్వస్థత ఇవ్వలే, ఎందుకంటే ఆ స్వస్థత ఇస్తే అతను ప్రార్థన మానేస్తారు. చూసారా అక్కడ అక్కడ ఎక్కువ స్వస్థత వచ్చిందంటే ముసలతనంలో అతను స్వస్థత వచ్చి దేవుడు ఎక్కువ బలం ఇచ్చాడు. అక్కడ అతను ఏం చేశాడు, రాయడం మానేస్తాడు, ఇంక ఎవరికి చెప్పడానికి వెళ్ళిపోతాడు. కానీ అతనికి ఆ శ్లోకం వల్ల ఇంకా ప్రార్థన పరుడు ఇంకే ఇంకా ఎక్కువ అయ్యాడు.
మనం విశ్వాసంతో చేస్తున్న ప్రార్థన చేయాలి. అదే కాకుండా దేవుడు ఆజ్ఞను కలిగి కొనాలట. ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞను కలిగి కొనాలి. అతనికి ఒక విధేయత కూడా మన ఏంటి ఇవ్వాలట, కలిగి ఉండాలట. అదే మొదటి సమయం కదా. ఏవో కొరకు మనం ఏం చేయాలంటే, ఏ ఒక్కరితో అర్పించక్కర్లే. దేవుడు అయితే దాని పనులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. కానీ దేవుడు యొక్క ఆజ్ఞను కలిగి కొట్టించాలి. దేవుడు అంటాడు, ఏంటి దాని బదలొద్దు, నాకు ఇవి అర్పించక్కర్లేదు, నాకేంటి ఆఫరింగ్స్ ఇవ్వకలేదు, ఏం అక్కర్లేదు అని నా ఆజ్ఞను వేచేయని వాక్యాన్ని గాయకుడు చాలా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నా వాక్యాన్ని నువ్వు గాయకుంటే నీతో నేను ఏం చేస్తాను, నడుస్తాను అంటాడు. ఏ క్షణం అవ్వాలి కదా. అది యోహాను 14:20 అతను నేర్పించిన ఒక టీచింగ్స్ అంటే ఒక సువార్త అవని వాక్యం అవని దాన్ని బట్టి మనం ఏం చేయాలి, దాన్ని విధేయత కలిగి ఉండాలంట. మనం అది విధేయత కలిగి ఉంటే ఇప్పుడు గొర్రెలను తన యజమానికి తన కాపరికి ఒక విధేయత కలిగి ఉంటే కదా తన యజమాని కూడా ఇతను కాపాడతాడు. లేదంటే దేవుడు తనకు తన ప్రజల్ని వేరే వాళ్ళకి అమ్మేశారు. ఎందుకు మాట వినలేదు అంటే మనం మాట విన్న వాళ్ళకు ఉంటే దేవుడు మనని తన భుజాల మీద ఎత్తుకుంటాడు. అసలు మనం వినలేదా? వినే స్థితి వచ్చినాక ఎవరు ఒకరికి ఏం చేస్తారు, దేవుడు అమ్మేస్తారు. సుత్రా ఆ రాజు ఎన్నో రకాలుగా హింసించాడు. లాస్ట్కి వాళ్ళు దేవుడికి మొర్ర పెడితే గానీ దేవుడు వాళ్ళకి రక్షకుడు పంపింది. మనం ఇప్పుడు రక్షింపబడాలంటే మనం చేయాల్సింది దేవుడి యొక్క ప్రణాళిక విశ్వసించి నడవాలి. సుత్రా ఇదే అదే ఆ 22 కూడా ఉంది ఇక్కడ కీర్తనలు 22. నా దేవా నీ వేళ నీవు నన్ను వింటున్నాడు, నన్ను రక్షింపగా నా ఆత్మధ్వని వినగా నీ వేళ దూరంగా ఉన్నాను నేను చెప్తున్నా దావే చెప్తున్నాడు. అదే దానికి నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నా పుత్రమేది అంటే దావేదు చేసిన పాపము తనలో తను చేసిన పాపం ఏంటంటే వేరొక స్త్రీని మోని ఒక ఇది చేయడం. దానివల్ల అతను పాపములు పడిపోయి అతను ఎంత బాధపడుతున్నాడు చూడండి. తెల్లవారి లేదు రాత్రి లేదు అతను ఎంత ప్రార్థన చేసి దేవుడికి వేడుకుంటున్నాడు. అతను ఒక చిన్న పాపం ద్వారా ఏడ్ చేసి పడిపోయాడు. అతను చేసింది ఇంకేమీ లేదు, ఒక చిన్న పాపం. దానివల్ల అతను ఎంత మొరపెడుతున్నా దేవుడిని చెప్తాడు, దేవా నువ్వు నాకు ఎందుకు ఉత్తరమేంటి, నేను ఎంత మొరపెడుతున్నాను, పగలు మొరపెడుతున్నా, రాత్రి రోజు ఇద్దరం మనిషి మొరపెడుతున్నాను, నాకు ఎంతో ఉత్తరం ఏం లేదు ఒక మాట చూడండి. అదే మనము ఆ 22 పరిశుద్ధ గర్భవాసులను మొదలుకున్న ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నెలు మొదలుకొని నా దేవుడు నీవే దేవుడు చెప్తాను. అదే అతను ఎంత బాధపడుతున్నాడు చూడండి. అదే 22:8 యెహోవా మీద నీ భారము ఆయన వాడిని విడిపించలేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాడిని తప్పించలేమో అంటున్నాడు. అలా చాలా మంది ఇప్పుడు చూస్తాం మనము అదే కొత్త నిబంధన యేసుక్రీస్తు కూడా అన్నారు, నీకు నువ్వు రాజు ఒక యూదులకు రాజు ఒక నిన్ను నువ్వు ఏం చేసుకో విడిపించుకోలేవా. ఇక్కడ చూస్తే మనం దేవుడికి మనం ఎంత ఇష్టం అంటే తన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనకు కూడా చాలా మంది ఎన్నో రకాలుగా వెళ్ళాను, ఏమో వీడు కష్టాల్లో పడ్డాడు కదా దేవుడు వాడిని విడిపిస్తాడేమో, వీడు శ్రమలో పడ్డాడు కదా వీడు విడిపిస్తాడు, వీడు రోగాల్లో పడ్డాడు కదా దేవుడు వాడిని స్వస్థత పరుస్తాడు ఏమో అని చాలా మంది చేసాం చెప్పచ్చు. ఇక దావీదు రాజుకే చెప్పిన వాళ్ళు మన లాంటి వాళ్ళు చెప్పారు. చూస్తే అలా చెప్పినప్పుడు అతనికి ఎంత బాధ వచ్చినట్టే దానికి ఎందుకు వస్తుంది, గర్భం నుండి నన్ను తీసిన వాడు నేనే కదేవా, నేను నా తల్లి యొక్క సైన్య పాలన చేయించుంటారా, నీవే కదా నాకు నమ్మకం నమ్మకం గర్భవాసన నన్ను మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్ను మొదలుకుని నా దేవుడు నీవే కదా, శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవ ఎప్పుడన్నా కూడా లేదు నేను నాకు దూరంగా ఉండకు. అతను సహాయం చేయడం కూడా తనకు మాటు కాలేదు, తను ఎంతో ప్రేమగా అనుకున్న ఆ పాపం కూడా పాపమైన స్త్రీ కూడా తన దేవుడికి రాలేదు, తన ప్రజలు కూడా రాలేదు, తన సింహాసనం దేవుడిచ్చాడు.
రాజు, రాజుకి ఎంతమంది ప్రేక్షకులు ఉంటుంది, ఎంతమంది సైన్యం ఉంటుంది, ఎంతమంది వారికి పనిచేసిన వాళ్ళు ఉంటారు, ఒక్కరు కూడా అతను సహాయం చేయటే అతడు ఆ సహాయం యోగం వచ్చి ఇతను నోట ఎనిమిది వచ్చాయి. సూత్రం అది 23 మనం చూస్తుంది కదా, ఏవో నాకు కావాలి, నాకు లేమీ లేదు, వీళ్ళందరూ నాకు ఎవరు లేకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా నా శ్రమ దినములు కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు. సూత్రం అదే ఇప్పుడు అదే లెక్కలో ఇప్పుడు మేధలో వస్తే ఇది ఎవరు నాకు కావాలి, నాకు లేమే కదా, పచ్చగల చోట్ల నన్ను ఏం చేస్తాడు, పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలములైతే నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మనకి ఎన్నో రకాల ఎన్నో విధా మనం అనుకుంటాం. ఇవ్వ దావీదు జరిగిందని అంట, దావీదుకి ఎన్నో రకాల తన అన్నదమ్ములు తనని విడిచేశారు, తన తండ్రి కన్న తండ్రి తనని మార్చేశారు, ఇతడికి ఎందుకు చెప్పడం అని అక్కడ నుండి తన సావు ఇక్కడ సౌలు దగ్గరికి సౌలు కుమారుడు అతనికి కొద్ది ప్రేమించాడు, కానీ అతడు కూడా సమయం వచ్చినప్పుడు అతడు బాణం వేసి అతను చేయి విడిచేశాడు. తను వివాహం చేసుకున్న ఆమె కూడా అతను చేసిన విడిచేసింది చెప్పడం. అతని జీవితం చేస్తే కొంత కాలమైన తర్వాత తన కుమారుడు కూడా తన చంపడానికి సిద్ధమైపోయాడు. తను ఏలిన ప్రజల అతనికి వ్యతిరేకంగా మారిపోయాడు, తన దేవుడు అతను వ్యతిరేకంగా మారి తనతో నడిపించాడు. అతను నిజమైన కాపరిగా ఉన్న స్థానంలో నాకు నా కులవై ఉండదు నేను చెప్తున్నాను. మనకి ఎన్ని బాధలు రాదు, ఎన్ని శ్రమలు రాదు, మనం ఒక్కడ చెప్పాలి, దేవా నువ్వు నాకు తోడున్నావయ్యా, ఏ స్థితిలో పాడినాయి, ఏ స్థితిలో నేను నడవని, నా తోడు నన్ను నేను చెప్తున్నాను నడిపిస్తున్నా, దేవుడు మనం నడిపిస్తున్నాడు ఎన్నో రకాల మన చెట్టు పాపం నడిపించారు గురువులు, ఏదో శ్రమ నుండి శ్రమ లేని స్థితిలోకి మార్చారు, దుఃఖము నుండి సంతోషానికి మార్చారు, కింద తోటలున్న తలగా మార్చారు, ప్రార్థన నేర్పించి ప్రార్థన పనులుగా కూడా దేవుడు ఎక్కిసారి మార్పించారు. అదే మనం 90 మోహన్ నిర్వసించిన వాడే సర్వశక్తులు నీళ్ళు ఏడ్చేస్తున్నాడు, విశ్రమించిన వాడట ఆయనే నాకు ఆశయం, నా కోట నేను నమ్ముకున్నా దేవుడు చెప్పుచున్నాడు. అతను మనుషుల కోసం కాదు, దానికి మంచి నేను యహోవాని గురించి చెప్పుచున్నాను, సర్వ మహోన్నతులని మనుషులు చెప్పాలి, అలాగే సర్వశక్తులు అనేది ఎవరికి చెప్పాలి, దాని లాస్ట్ కథ చెప్పి ఏమో మనుషులు ఆలోచన ఎక్కువ కదా, అలాగే దావీదు కూడా అతను ఏంటి, నేను మనుషుల గురించి చెప్పి ఇంకా ఏదో అనుకుంటాను, ఇంకెవరో మహోన్నతుడికి నేను మార్చేస్తాను, అలాగే దావీదు చేసి మహోన్నతుల చాటు నేను నివసించాను, సర్వశక్తుల నీళ్ళు కూడా నేను ఉన్నా, ఆయన రాష్ట్రమే ఉన్నాను, ఆయన నా దేవుడే, అది ఎవరు మనుషులు కాదు, నా యహోవా ఆయన, ఆయన నా యహోవా నన్ను వేటకాలంలో నన్ను విడిపిస్తాడట, నాశనకమైన దేవుడు రాకుండా నన్ను నేర్చేస్తాడట, రక్షిస్తాడట. ఇప్పుడు గొర్రెగా మనం ఉన్నాక దేవుడు సన్నిధి, శ్రమ రాని ఏ అడ్డుకులు రాని ఏ వేటకాని ఊర్లో మనం నడిచినా కూడా, ఏ అపాయం మనం ఎదుర్చినా, ఏ నాశనం మనం చేయాలని సాతానవు నీ మనుషులు అని కుట్ర అని దేవుడి పాట నుండి ఏం చేస్తారట, విడిపిస్తారు. దేవుడు అది కదా సింహం, నేను గర్జించడం కోసం మెలుకోగా ఉంటాం, అది చేయలేదు, ఎందుకంటే దేవుడు మన తోడున్నాను, మనం ఏం చేయాలి, మెలుగుగా ఉండి దేవుడికి ప్రార్థన చేయాలి. దేవుడు అదే చెప్తున్నాను, విసుగగా ఏ దేవుడికి ఏం చేయాలట, మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, అది మామూలు ప్రార్థన కాదు, అది మనం ద్వితీయ ఉపదేశకంగా కోసం పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో దేవునికి చేయాలట ఆరాధించాలి, ఆరాధన ప్రార్థన కూడా మనము చేయాలట. సూత్ర ఇప్పుడు ఆరాధన ఏమవుట చేస్తా దేవుడికి, మనకు మద్దతు ఉంటారు, మనం నడిపిస్తారు కూడా, దాన్ని మనం దేవుడికి నమ్మాలి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆదిగండంలో ఒక వ్యక్తి 365 దేవుడు నడిచాడు, నడిచి అదే మనం ఇక్కడికి వస్తే ఇక్కడ ఎప్రియులకి వస్తే విశ్వాసం ద్వారా నడిచాడట, ప్రార్థనే కాదు విశ్వాసం కూడా మనకి ఉండాలి, దేవుడు విశ్వాసం ఉంటే దేవుడు మనం ఏం చేస్తాడ, నడిపిస్తాడట.
మనం దేవుని యందు మనం నడుస్తున్నాం కా, మన ప్రతి క్షణం దేవుళ్ళు మనం నడుస్తున్నాం, కానీ దేవుళ్ళు నడుస్తున్నాం, దేవుడితో నడుస్తున్నాం. దేవుళ్ళలో ఉండి దేవుడితో నడిస్తే మనకి ఏ అపజయం ఉండదట. అదే మనం పాత నిబంధనలు చూస్తే వేష్య కుమారుడు అని ఒక మనిషి అతను తన తన సొంత వారు తన ఊరు నుండి బయటికి పంపించేశాడు. తనన్న తమ్ముడు కూడా అతనే వేష్య కుమారుడు అని ఒక మాట అతని బయటకు ఊరు నుండి వెళ్ళేసేసాడు. కానీ అతను అంజ జనులు వెళ్ళే దేవునికి ఇచ్చి చేసినప్పుడు వాళ్ళు సొంత వారి కంటే నేను రెండింటిలో అతను ప్రేమించాను. అతను దూరున్నప్పుడు అతడు దేవునికి తప్ప ఇంకెవ్వరిని తన కుటుంబాన్ని నమ్మలే, తన ఊరు కూడా నమ్మలే, తన కులం ఎవ్వరిని కూడా నమ్మలే. అతడు దేవుణ్ణి నమ్మినప్పుడు ఎక్కడ పడిపోయాడు వాళ్ళే వచ్చి అతను మొరపెట్టారట, నేను వచ్చి మా తీర్చి విజయాన్ని సమకూర్చాను. అక్కడ వారు మామూలు కూడా తన ఊర్లో పెద్దవారట, పెద్దవారి వారిని ప్రేమించారు తన కుటుంబాన్ని తాను, కానీ వారే వచ్చి ఎంత నేర్చేసారు లేక. దేవుడు మనకి ఎవరి ద్వారా పడేస్తున్నారో దేవుడు వారి ద్వారా మనకి వేసేస్తారట, లేవనెత్తారట శుద్ధ్రదో వేటగారిని ఊర్లో నుండి ఆయన నేర్చేస్తాడు, విడిపిస్తాడు. నాశనకరమైన దేవుడు కూడా రాదు, ఆయన లెక్కలతో నన్ను నేర్చేస్తాడట. ఇప్పుడు చూసి అందరు తీసిన కోడి తన పిల్లలు ఎంత పత్రం దాస్తున్నారు. ఈ పాము వచ్చినప్పుడు కూడా ఏది వచ్చిన తన పిల్లలకి కూడా అపాయం కాకపోతే ఎంత జాగ్రత్త కాస్తుంది. తనకేం జరిగినా కూడా తన పిల్లలకి ఏం కాకూడదని ఎంత జాగ్రత్త చూస్తాడు. మనకు తండ్రి కూడా అలాంటి వాడు. సాతాను మన ఆది కారణాలు బాగా పాము వాళ్ళే వచ్చారు, అదే మన కొత్త కచ్చి సింహం వాళ్ళే వచ్చారు. అదే కొత్త నిబంధన ఉంది కదా, మీరు పోరాడినది ప్రధానంతో కాదు అతి కాలు అంధకార శక్తులతో. అంటే అంధకార శక్తి కూడా మన మీదకి వచ్చినప్పుడట అంత రెక్కలతో కప్పుకుంటున్నాడు. చీకటి రాత్రి అయినప్పుడు కోడి తన పిల్లలు తన రెక్కలు చాటున్నా ఏది ఏమొస్తుంది అబ్బాయి ఎక్కడ ఏటి వస్తుందని తన రెక్కలు చాటున ఏం చేస్తుంది కప్పుకొని భద్రంగా చూస్తున్నాడు. మన తండ్రి కూడా అదే, ఏంటి వెళ్ళు మన కోసం ఉన్నగాడు నిద్రపోరాయి. మనకి ప్రతి క్షణం తన రెక్క చాటును కప్పుకొని మనకి ఏం చేసాం భద్రంగా పరిస్థితుంది. ఆయన రెక్కలకి నీకు ఆశ్రయము కను ఆయన సత్యమును కేడమట ఆనునై సత్య స్వరూప. అదే కాకుండా తన కేడము అంటే ఏ క్షమని ఏ తవ్వుకుని మనకు ఒక కేడమ దేవుడు ఏం నిలబడ్డారు శుద్ర. అదే ఇస్రాయేల్ ప్రజలు చూస్తే పగులు ఎండల దెబ్బను రాత్రి ఎండల దెబ్బను తగలకుండా కాచి కాపాడారు. అలాగే దేవుడు మనకి ఏ స్థితిలో ఏమొస్తుందో మనకు తెలియదు. రాత్రి వెళ్ళవని పగట వెళ్ళవని పడుకున్నప్పుడు నడిచినప్పుడు ఏ క్షణం ఏమవుతుందో మనకు తెలియదు. దేవుడు ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు. తన రెక్కల చాటులు మనకి ఏం చేస్తున్నాడు భద్రంగా చూస్తున్నాడు. యోగు జీవితంలో కూడా దేవుడు తన చుట్టూ యోగు కుటుంబం చుట్టూ ఏం చేశారు కంచి వేశారట, అంటే తన రెక్కలతో తన కుటుంబాన్ని కప్పారట. చెప్పాలంటే కంచే కాదు తన రెక్కలతోటి కప్పారనుకోవచ్చు. అందుకే సాతాను తన లోపు వాళ్ళ కుటుంబంలో కూడా చేయలేదు వెళ్ళలేకపోయాడు. తండ్రి వాళ్ళని కప్పాను కాబట్టి అతను ఏంటి సాతాను వెళ్ళలేకపోయాడు. మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తను రెక్కలను తీసినప్పుడే తన ఏడేడు మళ్ళా సాతాను వెళ్ళి ఏమైనా చేయగలిగింది. అలాగే మన జీవితంలో ఏమైనా కావాలంటే దేవుడి చిత్తం లేకుండా జరగదు. కానీ ఏదైనా జరిగిందంటే అది మనం ఏం చేయాలి, దేవా ఇది నా చిత్తం జరిగింది మొత్తం మేలుకే దేవా, ఇది నీకు మహిమగా ఒక్క అంతగా నన్ను చేయాలి మార్చాలి. మనం అదే కదా అలా చదివేసి వస్తే నీ పక్క 91 నీ పక్కన 1000 మంది పడింది, నీ కొడు పక్కన 10,000 మంది కూడినను అపాయం నీ ఎంతకు రాదట. ఎంతమంది పడిపోని ఎంతమంది కూలిపోని నీకు అపాయం రాదన్నాడు దేవుడు. అంటే వాళ్ళను కూలాలంటే మీ మీద పడిపోవాలా. మనం ఎన్నో రకాల పడుతున్నాం, మన మీద పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సింహం వాళ్ళే పడిపోతారు, కానీ దేవుడు వాళ్ళు పాడారు వాళ్ళ పక్కన పడిపోతారు కదా నీ మీద
పడరు శుద్ర. మనం ఎక్కడ పడినా కూడా అతను మనని అధిక దంతింది. నీవు కన్నులారా చూచున్న భక్తి భక్తి బలం కలుగుతాడ. ఇప్పుడు మన భక్తిహీనతలు ఉన్నాయి, నా మీద ఇలా పడిపోతున్నా అంతా, ఈ స్థితిలో నేను నా మీద పడుతున్నా అంతా, ఒక గచ్చిన సింహ వల్ల నా మీద పడుతున్నా, నువ్వు నాతో ఉన్నావురా, నాకు ఏ అపాయం రాదు, నువ్వు నా నీ కన్నులతో నన్ను చూస్తున్నావు, ఈ స్థితిలో పడిపోతున్నా ఎవరేనా దేవుడు నువ్వు తీర్పు తీర్చుకో, నేనేం చేస్తాను తీర్పు తీస్తున్నావు. అదే కాకుండా మనం ప్రార్థన చేస్తే పక్క వారికి స్వస్థత ఇస్తారు, మన ప్రార్థన చేసి అడిగితే ఏమైనా మనకి ఇస్తారు. సుత్రం మనం దేవుడికి అడగాలి, అతను మన మీద తన కన్ను దృష్టి ప్రతి క్షణం ఉంటుందట. లోకం అంటే తన కన్ను దృష్టితో అతను చూస్తున్నాడట. సుత్రం మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన ప్రతి ఒక్కటి దేవుడు చూడగలిగింది. అంటే ఇప్పుడు మన మీద ఎవరైనా కీలక స్థానం వేసి అదే కదా మొదటి చెప్పాను ఆది కన్నా 50 చెప్తాను, నా సహోదరు నాకు కీర్తి ఉద్దేశించదా మార్చేశాను. ఇప్పుడు చాలా మంది దేవుడు చూశారు కాబట్టి ఆ కీలను కూడా దేవుడు ఇచ్చేసాం మేలుగా మార్చేశారు. ఎవరైనా వదిలేశారా? వదిలే వారికి ఇప్పుడు చూసి కొత్త నిబంధన ఒక వీశ్యకి చాలా మంది పట్టుకొని వచ్చేసేది వచ్చిన వాళ్ళ రాళ్ళు కూడా దాచుకొని వచ్చారు. కొట్టడం కొట్టుకోనే కాకుండా కొంతమంది ఏకంగా దాచుకొని వచ్చారు. దేవుడు అది కూడా దేవుడు చూశారు. అంటే వాళ్ళు ఆల్రెడీ కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని దేవుడికి తెలుసు. దాచారని దేవుడు వాళ్ళ బాహ్య రూపాన్ని కాదు అంతర్యం కూడా చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం మనసుతో మన దగ్గరికి వచ్చారో దేవుడు మాకు పట్టుకొని వచ్చారు తెలుసు. వాళ్ళకి కూడా తెలుసు, దేవుడికి తెలుసు. అందుకే దేవుడు రాసి డైరెక్ట్ ఎవరు పాపం లేదో వారు ఏం చేయాలి రాయితే కొట్టాలి. అక్కడ చూస్తే చిన్నపిల్లలు మొదలుకున్నట్ట, అంటే పెద్దవారే కాదు లాస్ట్ చిన్నపిల్లలు కూడా పాపం చేశారని ఒప్పుకున్నా. అంటే దేవుని మాటకి ఎంత శక్తి ఉందంటే చిన్నపిల్లలు పాపం చేసినా కూడా ఒప్పుకోగలరు. పెద్ద పిల్లలే కాదు పెద్దవాళ్ళు మొదలు చిన్నవారు మొదలుకొని పెద్దవాళ్ళు, అంటే పెద్దవారు మొదలుకొని చిన్నవారు. అంటే నేను ఇప్పుడు మనం చెందినట్టు కావచ్చు తల్లి గర్భంలో నేను చేసిన పాపంలో పుట్టి ఉన్నాను అంటున్నాను. అంటే తల్లి గర్భంలో పాపంలో వచ్చిన దావీదికి వచ్చిన ఒక ఒక వెలుగు అంటే ఒక జ్ఞానాన్ని చిన్నపిల్లలు కూడా అక్కడ ఒక మాటతో దేవుడు ఏం చేశారు వారికి వెలిగించారు. శుద్ర దేవుడు మనకి ఎన్నదో వెలిగిస్తారో మన తెలుగు ఎన్నో రకాల దేవుడు మనల్ని వెలుగులో పెట్టుంటారు. అవునా కదా? మనం దేవుడు మనం నడిచింది నమ్మితే చాలా అక్కడ ఏమో చేస్తారు. అది 1 యోహాను 2:3-6 వరకు ఉంది. ఫెయిత్ ఇన్ హిమ్ అంటే ఆయన మీద నమ్మిక ఉంచారు, ఆయన మీద నమ్మిక వస్తే జరగని దానికి ఏమి లేదు. నమ్మిన వాళ్ళకి దేవుడు తట్టం చేస్తాడట, ఒక అద్భుతాన్ని కూడా చేస్తాడు. నమ్మేసి అడుగుతాడ, అడిగిన దానికి ఖచ్చితంగా మేలు చేస్తారట. అడుగుతూ ఇస్తారు దేవుడు, కానీ నమ్మేసి అడిగితే ఇంకేం చేస్తారు, ఇంకెక్కువ దేవుడు ఇస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు మనం అడుగు తీర్చేస్తారు. మామూలుగా అడుగు ఏదో పెట్టుకొని ఇద్దామని, అదే నా కుమార్ అదే ప్రేమతో నమ్మిస్తాను, నా తండ్రి నాకు ఇస్తాను, నా తల్లి నాకు ఇస్తాను అడిగి ఆలోచన చేస్తాను, నా కుమారుడు ఏం చేశారు, నా కుమార్తెని నా మీద విశ్వసించాడు, నా మీద నమ్మిపించండి కొంటానని, ఇదేంటి దీనికన్నా గొప్పది నేనేం చేస్తాను కొంటానని. మామూలు తల్లిదండ్రులు మన పరలోకం అంటే ఇంకెంత ఆలోచిస్తారు, మనకి ఇంకా ఇస్తారు. శుద్ధ వేదికలు చేయి దేవుడు అతను శుద్ర అని ఎన్నో రకాలుగా చేస్తారు. వాళ్ళు సింహంలోని నా పమ్మునని ఏ విరాని అదే కదా 11:91 ఈ మార్గంలో అన్నిట్లు నేను కాపాడట కడ తన ప్రభుత్వం ఎంత చూస్తున్నా చూడండి, మన కాపాడటానికి మనతో వస్తున్నాను. ఇప్పుడు బాడీ గార్డ్సే కాదు, బాడీ గార్డ్స్ కూడా ఇప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడలేదు, కానీ అతను మన ప్రాణాన్ని ప్రతి క్షణం కాపాడుతున్నాడు. ఈ అపాయం రాకుండా ఈ శ్రమ కలగకుండా మనల్ని అక్కడ నుండి దాటిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తే నేను అలా వచ్చాయి యేసుక్రీస్తు పడుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళంతా యేసుక్రీస్తు పడుకున్నప్పుడు వాళ్ళందరూ భయపడ్డారు. వాళ్ళ పిల్లలే దాని చివరికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఆలోచించి లేపినప్పుడు దేవుడు వాడిని గద్దించాము. దీన్ని చూస్తే వీళ్ళకి నమ్మిక ఎవరికి దేవుడి మీద లేదు, దేవుడు లేపాలని కూడా వీళ్ళకి లేదు. చివరి ప్రాణాల మీదకి వచ్చిన కారు వాళ్ళు దేవుడు పడుకోండి మనం నెలకొకటి దాటేద్దామని వాళ్ళు కూడా నమ్మకం వచ్చేసింది. కానీ దేవుడు లెగించినప్పుడు మొత్తం అక్కడ ఉన్న అలని అన్నిటి గద్దించారు. ఇంత దేవుడి శక్తి అంటే ఆ శక్తి మనం లేకపోతే పడుకుని పెడతామా? దేవుడు లేపితేనే ఏదైనా ఒక అద్భుతం జరుగుతుంది. మన దేవుడు మీ వలన కాదు నా వలన ప్రతి ఒక్కటి మీకు ఎక్కువ
జరుగుతుందట. అంటే యేసుక్రీస్తు నామమున ఏమి చేసినా కూడా అది సఫలం అవుతుందట. మన చిత్త వృత్తి కాదు, ఆయన చిత్త వృత్తిని మనం ఏం చేయాలట? అడగాలట. శుద్ర అదే కదా 9:14 మోసే చెప్తున్నాడు ఏంటి? ఉదయం నీ కృపతో మమ్మను తృప్తిపరచమట, అప్పుడు మేము ఆ దినములని ఉత్సాహించి సంతోషించాం. అంటే మనం సంతోషించాలన్నా మనం కాపు బతికి ఉండాలని దేవుని కృప మన మీద ఉండాలి. దేవుని కాదేవా ఉదయం లేచిన దేవా ఈరోజు నీ కృపతో నన్ను ఏం చేయాలి? సంతోషించేయ, సంతోషపరిచేయ, ఒక తృప్తితో ఎన్ని బాధలు వచ్చింది రాని నీ కృపతో నన్ను ఏంటి తృప్తిపరచాలి. అప్పుడు నేను నా తిన్నములన్నీ నా నిదేటంటే దేవుడికి సంబంధిస్తాను మా అంటే స్వార్థం మహర్షి పక్క వాళ్ళకి కూడా దేవుడు ఏంటి ఆగ్నేసి చెప్తున్నాడు. మా దినములన్నీ ఇటు ఉత్సహించి సంతోషించో చేశాడు. అంటే స్వార్థంకి వెళ్ళకుండా పక్క వాళ్ళకి కూడా దేవుడు ఏంటి చెప్తున్నారు ఆగ్నేసి చెప్తున్నారు. సూత్రం అంటే ఇప్పుడు దేవుడు స్వార్థపూర్వకంగా ఎప్పుడు కూడా దేవుడు చూడలేదు, అందరికీ కూడా కలిసి దేవుడు చేశారు. ఇప్పుడు దేవుడు వచ్చింది ఎవరికి? యూత ప్రజలకి రక్షించాడు. కానీ యూత ప్రజల సంఘం అన్యమైన మన్ను కూడా దేవుడు చేశాడు, రక్షించాడు. అంటే దేవుడు మన అనే దాన్ని ఒక ఇది నా అనేది తీసి మా నా ముందు మా పెట్టారు. అంటే మన అంటే సంఘం అనేది ఏంటంటే ఒక కుటుంబం అంటారు తప్ప మనిషి ఆ కుటుంబం మీ కుటుంబం ఇప్పుడు మన కుటుంబం మన సంఘం. ఎందుకంటే సంఘం ప్రతి ఒక్కరికి ఒక ఇది కాబట్టి సూత్ర ఉంది కదా 91:10 ఆయనను అతడు నన్ను ప్రేమించి చున్నాడు కనుక నేను అతను ఏం చేస్తాను తప్పించను. అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచను. అతని నామాన్ని లేకుండా దేవుడు కనపరుస్తా, అతని నామాన్ని మనం ముందు కనపరిస్తే అతను మనల్ని కనపరుస్తాడు. దేవుడు మన నామాన్ని మనం కనపరుస్తాడు, దేవుడు మనం కనపరుస్తాడు. దేవుడికి ఏంటి మనం ఇచ్చి పుచ్చుకోవాలి. దేవుడు అన్నట్టు ప్రీతి ఇచ్చేసారు, తన ఆత్మ ఇచ్చారు, తన శక్తి ఇచ్చారు, ప్రతి ఒక్కరు మనకి ఇచ్చారు. దేవుడికి ఇప్పుడు ఇచ్చి కొన్ని తీసుకోవాలి. దేవుడు మనకి రక్షణ, దేవుడు నమ్మాము, బాప్తిసం పొందాము, రక్షణ పొందాము, దేవుని అభిషేకం కూడా పొందాము. ఇప్పుడు ఘనత కూడా ఫ్రీకి పొందాము. దేవుడికి మనం చేసిన వాటిలో దేవుడికి ఘనత ఇచ్చి మనం దేవుడు మనం ఘనతగా ఒక మార్చబడాలి. ఇప్పుడు దానియేలు కూడా ఏంటి అక్కడ అతను తనది కోసం చేయలేదు, అతను పడిపోయినా అది రాజు తెలిసి ఏంటి ఇతడు తన నిజమైన దేవుడికి నమ్మి ఉన్నాడని అతను తెలుసు. అతడు దేవుడికే గణపరుస్తాడు. అక్కడ ఉన్న వారే అతడు వేరే దేవుడిని ఏం చేస్తున్నాడు యెహోవా క్షమిస్తున్నాడని అతను ఏం చేస్తాడు సింహం కూడా పడేశాడు. పడేసినప్పుడు వాళ్ళందరూ ఏంటో వాళ్ళ దేవుడికి వాళ్ళ మొక్కుకున్నారు తప్ప ఇతడేంటి యెహోవాని కనపరచడానికి అతను ఒక్కడే చూడండి అతనికి ఒక్కడే సింహముఖంలో పడేసినప్పుడు కూడా అతను సిద్ధమైపోయాడు. అని పడేయండి నేను ప్రార్థన చేసి దేవుడితో ఉంటాను. అతను పడిపోయినప్పుడు సింహాన్ని మోసేశాడు. అక్కడ నుండి బయటకు వచ్చినప్పుడు రాజు ఇద్దరిని గనము దేవుడిని అతను గనపరిచి నిజమైన నిజమైన సజీవమైన దేవుడిని సేవ కూడా అది శత్రుకు మిషుకు అభిద్రికి వచ్చినప్పుడు ఆ ముగ్గురు దేవుడు అందరూ అతన్ని పడేశారు వాళ్ళ ముగ్గురిని. కానీ దేవుడు వాళ్ళ దేవుడిని కొరకు వాళ్ళు తన దేవుడు నన్ను కాపాడతాడు, దేవుడు నాతో ఉన్నాడని దేవుడిని కనపరచడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని కనపరిచాడు. వాళ్ళతో నడిచి వాళ్ళని ఏం చేశాడు కనపరిచాడు. ఏ స్థితిలో ఉన్న దేవుడు మనల్ని మనం దేవుడి కొరకు మనం వెళ్తే దేవుడి కొరకు మనం దేవా నువ్వు నాతో నువ్వు ఈ స్థితిలో నేను వెళ్తాను దేవా ఎవరు ఎంత బాధ ఇవ్వడు నీ స్థితిలో నేను నడుస్తాను అన్నప్పుడు దేవుడు అంటున్నాను నువ్వు నా కోసం నడుస్తా నీతో నేను నడుస్తాను అన్నట్టు ఏ స్థితిలో ఉన్నాం మనం కనపరచాలి. మనం కనపడ్డం కాదు కనపరచడం కాదు దీన్ని మనం ఏం చేయాలట కనపరచాలి. సూత్రం అదే యోగం ప్రతి ఒక్కటి కూడా సాతానికి ఇవ్వలేదు. సాతాన దేవుడు పర్మిషన్ ఇచ్చిన సాతాను చూడడం అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ దోపుడు దొంగలకి ఇవ్వలేదు, అశ్వి గారికి ఇవ్వలేదు, సాతానికి ఇవ్వలేదు, అతనికి వచ్చిన రోగంలో ఉన్న పురుగులకు కూడా ఇవ్వలే. అతను ఎవరికి ఇచ్చాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అంటే దేవుడికి కనపరిచినప్పుడు అది ఉంది దానికంటే రెండింతలు. అంటే తన శరీరం చూడండి ఎంత కుళ్ళిపోయింది. అంటే అతని శరీరానికి దేవుడు ఎంతకన్నా ఈ రెండింతలు బలం ఇచ్చాడు, తన కుటుంబానికి ఎంత ఆశీర్వాదం ఇచ్చాను. అంటే ముందు అందంగా లేని వారికి కూడా తన కుమార్తెను దేవుడు ఇప్పుడే చేసి ఆ ఊర్లోనే అందమైన వారే చేశాడు. అతి సుందర అందమైన అమ్మాయిలుగా
తన కుమారుని సూత్రం. దేవుడు మనం ఘనపరిచేట దేవుడు మనం గౌరవిస్తాడు, నడిచిన దేవుడు మనం నడిచేస్తామని చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న కథ అందరికి తెలిసిందనమాట. ఒక వ్యక్తి దేవునితో సముద్ర ఒడ్డు నడుస్తున్నాడు, ఇక్కడ సముద్రం ఒడ్డున నడుస్తున్నాడు. నడుస్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళాడు, అక్కడ సున్నా అందంగా కనపడ్డా సముద్రం ఒడ్డున. నడిచినప్పుడు అతను మొత్తం చూసినప్పుడు అందంగా కనపడ్డ, దేవుడితో మాట్లాడుకుంటూ వెళ్ళాడు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతను మించి శంఖం కనపడ్డది, మించి శంఖం అందంగా కనపడ్డది. ఒక నాలుగేళ్ళు కనపడింది, ఏదంటే దేవా నువ్వు ఇక్కడ నుండి నేను అక్కడికి ఏం చేస్తాను ఏరుకుంటాను అన్నాడు. దేవుడు కలిసి అంటే కొద్ది దూరం పెరిగిట్టాడు, శంఖం నీళ్ళు నీళ్ళు కొద్దిగా అంటే నీళ్ళు పట్టుకొని అది వచ్చాడు దేవుడు ఏడు. మళ్ళీ అతను మళ్ళీ కొద్దిగా నడుచుకుంటూ, దేవుడు ఉన్నాడు కదా నడిపిస్తాడు కదా అనుకున్నాడు, నడుస్తూనే వెళ్ళాడు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రెండు అడుగులో ఉంది. అప్పుడు దేవుడు అతను కన్నీళ్ళు, దేవా నన్ను విడిచేసావా, ఇప్పుడు నాతో నడిచావు కదా అంటే సముద్రం లోకంలో మనం ఏది చూసి వెళ్ళినా దేవుడు మమ్మల్ని ఆ సముద్రం వెళ్ళొచ్చినప్పుడు భుజాలను మనం ఎత్తుకుని నడిపిస్తున్నావు. మళ్ళా లోకంలో పడకూడదు, అది పడింది కూడా నువ్వు తీసుకున్నావా, అతను నాకు విడిచి దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు అతను కొట్టిన తోడున్నాను వాడు మనం ఇప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఒక విడిచిపెట్టిన తన పేదం అన్నది ఎత్తుకోవాలి దేవుడు. మన మొరపెట్టి క్షమిస్తాడు, మన మొరపెట్టు అన్ని నడిపిస్తాడు. ఏ స్థితి అవ్వని, ఏ గతి అవ్వని, ఏ గాఢాంధకారం అవ్వని, ఏ సముద్రం అవ్వని, ఎక్కడ పడిన దేవుడు మనం ఏం చేస్తాడు నడిపిస్తాడు. నోహో జీవితంలో 40 రాత్రులు 40 రోజులు వర్షం, ఎన్నో లోకల్ చెల్లి ఎంతో మంది చెప్పారు, ఎంతో చేశారు. కానీ దేవుడు ప్రణాళిక చెప్పిన దేవుడు నమ్మాడు కాబట్టి అతన్ని జీవంతో ఏంటి చేశాడు నడిపించాడు. అక్కడ చూస్తే ఆ వాక్యంలో నోహాది దేవుడు తనతో ఉండి తన దేవుడు తనతో ఉండి నడిపించానన్నమాట. దేవుడు అతనికి తోడై ఉన్నాడట, అంటే దేవుడు అతని తోడుండాలంటే అతను నేర్చేసి దేవునికి నమ్మాడు. దేవుడికి అతను కనపరిచి నేను చేస్తున్నాను కదా తోడ, నా చేతి పని కదా, దేవుడు ఇచ్చాడు నాకైతే, నేను దేవుడు ఇచ్చాడని నేను చెప్పను అని లేకుండా దేవుడే చెప్పాడు. దేవుడు ఇలా చేయమన్నారు, సముద్రం వస్తుంది ఇలా వలస్తుంది నా దేవుడి కోసం అందరికి చెప్పాడు. కానీ అందరూ ఏంటన్నా పిచ్చాడు, ఏంటి పిచ్చాడు, వీడికి ఏం తెలుసు అది నిజమైన దేవుడు ఎవరు ఏంటి లేదు ఎవరో చెప్పకుండా చేసేస్తున్నాడు కళ్ళు వచ్చింది కదా. కానీ అతడేంటి అతను చెప్పింది అంటే అతను నమ్మి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను దేవుడు చెప్పిన ప్రణాళిక చెప్పిన వాడు చేసినప్పుడు ఇప్పుడు 1998 ఒక ఎవరు ఫ్లైట్ మీద నడిపే ఫ్లైట్లో ఎయిర్ క్రాఫ్ట్ నడిపే ఒక వ్యక్తి ఒక్కడ వెళ్ళినట్టు తిరగడానికి మొత్తం తిరిగినప్పుడు అతను కనపడ్డదట. అక్కడ ఏదో పెద్ద షేప్లో ఉందని వాళ్ళకి వెళ్ళి చూసినప్పుడు సైజ్ చూసినప్పుడు పెద్దది ఉందట, అంటే ఊరు సరిపోయిందంట. సరిపోయినప్పుడు ఉన్నప్పుడు అతని సైజు పెట్ట అక్కడ మ్యాప్లో పంపిస్తే అక్కడ కంప్యూటర్లో ఏఐ వర్క్ చేస్తే పట్టే రావడంత ఉంది, అదే ఉందట. అంటే చూస్తే దేవుడు చేసింది అబద్ధం కాదు, నిజమైంది. అతను అప్పుడు చేసింది కూడా ఇప్పుడు కూడా అది కనబడుతుందని చూడాలి. దేవుడు ప్రణాళిక ఎంత అంటే పూర్వమే కాదు ఇప్పుడు కూడా దేవుడు సూచక క్రియలు చేయాలంటాడు. అదే క్రాఫ్ట్ మీద వెళ్తే కానీ కనపడలేదంటే చూడండి, అక్కడ అతను చూసినప్పుడు మామూలు ఎండిపోయిన ఎడారిలాగా ఉంది. కానీ ఇప్పుడు అది చూసినప్పుడట ఇప్పుడు 2043 ఇప్పుడు చూసినప్పుడట పచ్చగా ఉందట, మొత్తం చుట్టుపక్కలేటి ఆ వాడు ఉన్నదికి తప్పి చుట్టుపక్కల పచ్చని ఉలుగు చెట్లు మంచి మంచి చెట్లతో నిండు ఉందట, పచ్చగా ఉందట. అంటే చూడండి దేవుడు ప్రణాళిక ఎలాగుందంటే ఒక ఎత్తైన కొండ మీదకి కాదు, అదే ఒక సూచనను కొడుకు దిపేట్ చేస్తారు చూపిస్తారు. అది దేవుడు అక్కడ నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు. అంటే దేవుడు చేసిన ఏ వాగ్దానం ఏ సూచక క్రియ ఉన్న అది కూడా మారదు, అది అలాగే నిరంతరము ఉంటాయి. దేవుడు అందుకంటున్నాగా నేను దేవుని చెప్పి తరతరముల వరకు నేను ఏం చేస్తాను ఆశీర్వదిస్తాను. అంటే దేవుడు ఆశీర్వదించిన ఏమి చేసిన తరతరములు ఉంటాయి. కానీ దేవుడు మమ్మేసి నమ్మి అడగాలి, దేవుడు అడిగితే ప్రతి ఒక్కటి చేస్తారు. చివరిగా 91:15-16 వరకు చదువుతారు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను,
శ్రమలో నేను అతనికి తోడై ఉండేదాను, అతని విడిపించి అతని గొప్ప చేసేదాను, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరిచేదాను, నా రక్షణ అతనికి చూపించదు. ఇది అతడు నాకు మొరపెట్టగా, అంటే దేవుడు మనం ఏం చేయాలి, మొరపెట్టాలి. మొరపెట్టకపోతే దేవుడు చేస్తారు, దాని మొరపెడితే ఇంక అధికంగా చేస్తారు. సూత్రం మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. అది ఇరవై రెండులో చూస్తే దావీదు ఎంత బాధపడ్డాడు, దేవా నాకు ఉత్తరం ఇవ్వు, నేను నా ప్రాంతం తెల్లవారి పదవు రాత్రి నేను చేస్తున్నాను, ఉదయం రాత్రి నేను నీకు మొరపెడుతున్నాను, నాకేం చేయి, ఉత్తరం ఇవ్వని బాధపడ్డాడు. అది ఇక్కడ 91 ఒకసారి ఏంటి, అతను నా మొరపెట్టిగా మీరు అతనికి ఏం చేస్తాను, ఉత్తరం ఇస్తాను. అంటే మనం మొర పెడితే దేవుడు ఉత్తరం ఇవ్వను, దేవుడు కాదు, కొద్ది సమయం పడుతుంది, కానీ అనుకూల సమయం ఉంది. ఏం చేస్తాడు, రైట్ టైం, ద పెర్ఫెక్ట్ టైం దేవుడు ఏం చేస్తాడు, మనకు అలా నియమించి ఉండాలి, ఆ సమయం దేవుడు చేస్తాడు. శుద్ర ఏదంటే ఇప్పుడు దావీది చూస్తే తన చిన్నప్పుడే దేవుడు రాజుగా మార్చిచ్చాడు అభిషేకం ఇచ్చిన తర్వాత, కానీ దేవుడు అభిషేకం ఇచ్చిన తర్వాత కొద్ది సమయం తర్వాత అతనికి ఒక ఆలోచన, అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు అతని అన్నతముడికి భోజనంకి వెళ్ళినప్పుడు ఒక ఆశ ఇచ్చింది, ఏంటి ఇక్కడ నేను ఆ యుద్ధ గొలియాతుని గెలవాలి, అతనేటి అక్కడ గెలవాలంటే అతనేటి అతను గెలుస్తాడు, అతను గెలుస్తాడు అంటే దేవుడు నా తోడు నాకు, నేను అతను ఏం చేస్తాను గెలుస్తాను, దేవుడిని గణపరిచినప్పుడు దేవుడు యుద్ధం ఏం చేశారు, గణపరిచారు. అంటే దేవుడిని మనం గణపరిస్తే దేవుడు మనం ఏం చేస్తాడట, గణపరుస్తాడు. శుద్ధ శ్రమలు నేను అతనికి తోడయ్యు, అతన్ని విడిపించి అతన్ని ఏం చేస్తాను, గొప్ప చేస్తాను. అంటే శ్రమ వస్తుంది, శ్రమలు దేవుడు మన తోడి మనం ఏం చేస్తాను, నడిపిస్తాడు, తోడున్నారు అన్ని దేవుడు నా తోడు నడిపిస్తున్నాను కదా, అన్నప్పుడు అతన్ని దేవుడు నేను అతన్ని విడిపిస్తాను, అతన్ని ఆ శ్రమ నుండి ఏం చేస్తాను, గొప్పగా మారుస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే దీర్ఘావశ్యత అతన్ని తృప్తిపరచాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. అంటే రక్షణ చూపించింది ఎందుకు చెప్పండి, మనం ఏదైనా గొప్ప చేయడానిక, దేవుడు నాకు రక్షకుడుగా ఉన్నాడని కూడా చెప్పడానిక కాదు, తన రక్షణ ఎందుకు అతన్ని కన్నపరచేది కొత్త, నేను మీకు విడిపించాను, రక్షణ ఇచ్చాను, మీరు ఎక్కడ పూర్తిగా అర్థం బట్టి తండ్రి చేయను స్వార్థ చేయాలి. అంటే ఈ క్రీస్తువు వచ్చారు, పుట్టారు, జీవించారు, మరణించారు, మళ్ళా పునరుద్ధానము పొందారు, అనేది ఏంటంటే ఒక సువార్త. ఆ సువార్త అంటే దేవుడు నా కోసం వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, నా కొరకు జీవించాడు, మానసుడిగా నా కోసం ఏం చేశాడు, మరణించారు, దెబ్బలు కాశారు, మరణించారు, మళ్ళా నా కోసం ఏం చేశాడు, మళ్ళా తిరిగి లేచాడు. తన రక్షణ ఎన్నో రకాల దేవుడు ఏం చేశారో చూపించగల దేవుడు సూత్ర, మనం ఆయన నమ్మాలి కానీ ఆయన చూపించగల సమర్థుడు. అందరి కళ్ళ మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, గురించుకుందాం. దావీదుకు నువ్వు తోడున్నట్టు దేవా, ఆ నోకి నువ్వు తోడున్నట్టు దేవా, దేవా యోబుకు నువ్వు తోడున్నట్టు దేవా, యోనాకి ఎలాగ తోడున్నావు దేవా, నాకు కూడా తోడున్నావు. ఏ శ్రమలో నడిచిన దేవా, ఏ గాఢంధకారంలో నడిచిన దేవా, ఏ సింహము వచ్చిన, ఏ కొదమ సింహం వచ్చిన దేవా, గర్జించు సింహం వచ్చిన దేవా, దీని నుండి కూడా మమ్మల్ని విడిపించే వాడు వేణయ్యా. ఈ శ్రమలాంటి ఒక సింహం రాని దేవా, ఈ లోకం అనే సముద్రంలో మేము మునిగిపోయిన దేవుని చేతులు తెచ్చే మా తోడు నడిపించయ్యా. దేవా మమ్మల్ని నడిపించగల సమాధులు తప్ప మా లోకంలో లేరయ్యా. దేవా సొంత వారు విడిచివేసిన, తల్లి తండ్రులు విడిచిన నీ విడవని అన్నావయ్యా, నాతో ఉన్నవాడు నీవు తప్ప నాకెవరూ లేరు దేవా. దేవా నిన్ను గుణపరిచి ఒక విధంగా నన్ను మార్చండి అయ్యా, నా క్రియల వలన, నా మాట వలన, చేసే ప్రవర్తన వలన నీకు ఒక మహిమ కరత అనిపించడం మమ్మల్ని మార్చండి దేవా. దేవా మోసే చెప్పినాడు దేవా, అన్నదిన సంతోషము అన్నదిన ఇది మాకు ఏదో కాదు, నాకు అనేది కాదే, మాకు ఇచ్చిన ఒక సూత్రం అయ్యా, మా దినములన్నీ సంతోషకరంగా మార్చిన ఒక సూత్రం దేవా. దేవా మా దినములన్నీ కృపతో మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రమయ్యా. దేవా కోడి తన పిల్లల్ని కాపాడినట్టు దేవా, మా కుటుంబాలని మమ్మల్ని రెక్కల చాటును కాపాడుతున్నందుకు స్తోత్రమయ్యా. దేవా ఈ పగులు ఎండ దెబ్బను, రాత్రి ఈ వెన్నెల దెబ్బను రాకకుండా దేవా, మధ్యాహ్నం పాడిచి ఏ రోగం కూడా మమ్మల్ని ఎదుగు రాకుండా కాపాడుతున్నాయి.
దేవా విశ్వసించి ప్రార్థించిన వారికి ఏ మేలు కలుగుతాయి ఉంటుంది దేవా. దేవా ప్రార్థన చేస్తే చాలయ్యా విడుదల అన్నావయ్యా, ప్రార్థన చేస్తే చాలయ్యా స్వస్థత అన్నావయ్యా. దేవా నమ్మిన వారికి నీ మాట చాలయ్యా అని స్వస్థత పరచడానికి దేవా నీ ఒక్క మాట పలుకుతే చాలయ్యా మా జీవితం ఆగిపోతాయి. దేవా మాతో మాట్లాడినందుకు దేవా ఈరోజు నీ వాక్యంతో చెప్పినట్టు దేవా మాతో మాతో నడిపించండి అయ్యా. దేవా గొర్రెల కాపరి తన గొర్రెలను ఎలా కాపాడుతున్నాడు దేవా, నువ్వు మమ్మల్ని కాపాడిన విధంగా బట్టి స్తోత్రమయ్యా. దేవా ఏ స్థితిలో మేము పడిపోతున్నామో దేవా, ఏ స్థితిలో నుండి నీ దగ్గర దూరంగా వెళ్ళిపోయినది మెతుక్కొని మమ్మల్ని ఎత్తుకున్నావయ్యా. దేవా ఎక్కడ లోతులో పడిపోయిన దేవా మమ్మల్ని ఎత్తుకుంటున్నావయ్యా. దేవా ఎక్కడ మేము ఆ సముద్రంలో మేము నడిచిన దేవా, లోకంలో మేము నడిచినప్పుడు దేవా లోకంలో పడకుండా మా కొరకు నీ రక్తానికి మమ్మల్ని కొన్నావయ్యా. దేవా చీకటిలో నడిచినప్పుడు నీ వాక్యం అనే వెలుగుతో మమ్మల్ని చీకటి నుండి బయటగా తీసావయ్యా. దేవా నీ రక్తం మా మీద ఉంచినందుకు స్తోత్రమయ్యా, కుమ్మరించినందుకు కూడా నీకు స్తోత్రమయ్యా. దేవా ఈరోజు వచ్చిన వారిని రాలేని వారిని ప్రతి ఒక్కరు నువ్వు దీవించినందుకు వందనాలు. నీ కృపతో వారిని నడిపించినందుకు, వారి కుటుంబాల్లోన వారి ప్రతి ఒక్క పనిలోనూ వారి సంతోషాన్ని ఒక అభివృద్ధిని దయచేసాను స్తోత్రమయ్యా. వారితో నువ్వు ఉండి వారిని నడిపించినందుకు స్తోత్రం. నీ చిత్తం వారి పట్ల జరిగించినందుకు స్తోత్రం. ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, యేసుక్రీస్తు కృపయో ఆయన ప్రేమయో ఆయన సంపూర్ణతయు మన మీద మనల్ని నడిపించిన ప్రాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.